నమస్కారం, సీకే న్యూస్ కు స్వాగతం. వార్తల్లో ముఖ్యాంశాలు. విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రతి మంగళ శుక్రవారంలో సదరం శిబిరాలు. ప్రత్యేక ప్రతిభావంతుల సమావేశంలో జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా. సిపిఎఫ్ చికెన్ ఫ్యాక్టరీ కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న గ్రామాలు ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ పరిశీలించిన ఆర్డీఓ రేణుక. జీడీ నెల్లూరులో మరో డెంగ్యూ జ్వరం మృతి కేసు. ఆరేళ్ల చిన్నారి మృతి విషాదంలో బుక్కపట్నం గ్రామం. టిటిడి ఆధ్వర్యంలో ఈ నెల 7న గీతా జయంతి మహోత్సవాలు. వార్తల్లోని వివరాలు. విభిన్న ప్రతిభావంతుల వైద్య పరీక్షల కోసం సదరన్ శిబిరాలను మంగళవారం శుక్రవారాలలో నిర్వహించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు. చిత్తూరు నగరంలో ప్రపంచ ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ భవన్లో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇటీవల గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్లో 3 కేటగిరీలలో ఆర్థో డిసేబిలిటీ క్రింద రిజర్వేషన్ ప్రకారం ఎంపిక కాగా, మిగిలిన వినికిడి దృష్టిలోపం ఉన్న 2 కేటగిరీలలో రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులు తక్కువగా ఉన్నారని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు కనీస విద్యార్హతలను పెంపొందించుకోవాలని తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రభుత్వం సదరం శిబిరాలను గతంలో ఒకసారి నిర్వహించేవారని, ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి మంగళవారం శుక్రవారం సదరం క్యాంపులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియను విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతుందని తెలిపారు. అనంతరం ట్రైసైకిల్స్ను విభిన్న ప్రతిభావంతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ వైవి శ్రీనివాస్, డిఆర్డిఏపీడి మురళి, బీసీ సంక్షేమ శాఖ ఉప సంచాలకులు శ్రీధర్ రెడ్డి, బీసీ కార్పొరేషన్ ఈడీ మురళీధర మూర్తి, విభిన్న ప్రతిభావంతుల సంఘాలు, పలువురు విభిన్న ప్రతిభావంతులు తదితరులు పాల్గొన్నారు. ఎంతలేదన్న ఒక 300-400 మెంబర్స్ విజువలీ హ్యాండిక్యాప్ ఐదర్ బై రిజర్వేషన్ ఆర్ వితౌట్ రిజర్వేషన్ ఎంట్రోవడం జరిగింది. ఇలాంటి మెగా రిక్రూట్మెంట్ చేసినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు గారిని ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. రెండో విషయం, 80%, 40% అనేది ఇంతకుముందు డిస్టింక్షన్ ఉండేది మీ అందరికీ తెలుసు. డిసేబిలిటీలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు గారు వచ్చిన వెంటనే అదేం ఉండకూడదు, రెండింటి తీసేయడం, అన్ని వికలాంగంగా ఏదైనా డిఫరెంట్ చేయాలి అనేది ఆ గొప్పదనం మన గౌరవ ముఖ్యమంత్రి గారు గారిది. వారు చేసింటే ఈ బెనిఫిట్ వల్ల చాలా మందికి ఎంతో లాభం చేకూరడం జరిగింది. ఇంకా ఫస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఈ సదరక్ సర్టిఫికేట్స్ దాని క్యాంప్స్ గురించి చాలా తీవ్రమైన చర్చ చేయడం జరిగింది. పచ్చని పంట పొలాలపై కాలకూట విషయం విజృంభిస్తోంది. 10 గ్రామాల ప్రజలు సురక్షిత మంచినీరు లేక రోగాల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారు. ఇలాగే కొనసాగితే ఊర్లకు ఊర్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని గ్రామ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు శివారు ప్రాంతంలో నెలకొన్న ఈ పరిస్థితిపై సీకేఎన్ ప్రత్యేక వార్తా కథనం. చుట్టూ పచ్చని పొలాలు, పొలాల వెంట వేస్తున్న పైరగాలి, అచ్చమైన పల్లెటూరి వాతావరణానికి అసలైన చిరునామా ఆ పల్లెటూర్లు. అది ఒకప్పటి మాట. నేడు అందుకు భిన్నంగా గ్రామాల చుట్టూ కలుషితమైన నీరు, పీల్చడానికి కూడా వీలు కాని గాలి, 5 కిలోమీటర్ల ప్రాంతంలో చుక్క మంచినీరు కూడా దొరకని పరిస్థితి. ఇది చిత్తూరు గ్రామీణ మండలం దిగువ మాసపల్లి పరిసర గ్రామాల్లో నెలకొన్న పరిస్థితి. గత 5 సంవత్సరాల క్రితం మలేషియాకు చెందిన సిపిఎఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కర్మాగారాన్ని స్థాపించారు. ఈ ఫ్యాక్టరీలో చికెన్ శుభ్రం చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు. దాదాపు 1000 మంది దాకా కార్మికులు ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఈ చికెన్ వ్యర్థాలన్నింటినీ చుట్టుప్రక్కల ఉన్న చెరువుల్లోకి అక్రమంగా వదిలివేయడంతో భూగర్భ జలాలు కలుషితమవుతోంది. ఈ ప్రభావం చుట్టుపక్కల 10 గ్రామాలపై పడుతోంది. మరోప్రక్క ఈ వ్యర్థాలన్నింటినీ ఉపయోగించిన పంట పొలాల్లోని పంటలు పూర్తిగా నాశనమైపోతున్నాయి. పంటల దిగుబడి సైతం ఆగిపోయింది. దీంతో ఈ గ్రామాల్లోని ప్రజలు పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకొని ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు.
దీంతో స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం చిత్తూరు ఆర్డీఓ రేణుక విచారణ అధికారిగా నియమించింది. ఈమెతో పాటు డివిజన్ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ మదన్మోహన్ కూడా విచారణ జరిపారు. అక్కడి శాంపుల్స్ను సేకరించి కర్నూలు ల్యాబొరేటరీకి సైతం పంపించారు. సిపిఎఫ్ ఫ్యాక్టరీ ద్వారా విడుదలవుతున్న గాలిలో కాలుష్యం శాతం అధికంగా ఉందని నిర్ధారణ చేశారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థ నీటితో కూడా భూగర్భ జలాల్లో కాలుష్యం జరిగే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నిర్ధారించారు. దీంతో సంజయశ్రీ ఇవ్వాల్సిందిగా ఫ్యాక్టరీ యాజమాన్యానికి నోటీసులు కూడా అందజేశారు. కానీ ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కఠిన చర్యలు తీసుకోనున్నట్లు కాలుష్య నియంత్రణ అధికారులు మీడియాకు తెలిపారు. మరో ప్రక్క రెవెన్యూ అధికారులు సైతం ఫ్యాక్టరీ కాలుష్యంపై సమగ్ర నివేదికను పై అధికారులకు పంపనున్నట్లు ఆర్డీఓ రేణుక తెలిపారు. మరో ప్రక్క ఈ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేయాలని పరిసర గ్రామస్తులు కోరుతున్నారు. దాంట్లో వేస్ట్ ఎక్కువ రావడం వల్ల ఈ వాడు సరిగ్గా ట్రీట్మెంట్ చేయకుండా సరైన ఫెసిలిటీ లేకుండా వేస్ట్ వాటర్ను వదిలేసి ఈ చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ని పొల్యూట్ చేస్తున్నారనేసి ఇక సరౌండింగ్ విలేజర్స్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కంప్లైంట్ కలెక్టర్ ద్వారా కూడా మాకు రావడం జరిగిందండి మా ఆఫీస్కి. దాన్ని దృష్టిలో పెట్టుకొని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రీజనల్ ఆఫీస్ ఒక 20 రోజుల ముందు ఇన్స్పెక్షన్ చేసి మానిటరింగ్ చేసి అన్ని ఫోటోలు శాంపుల్ కలెక్ట్ చేసి కర్నూలుకు పంపించడం జరిగింది. కర్నూలులో కూడా మొత్తం వీళ్ళు వైలేట్ చేస్తున్నారు, అన్నీ ఎక్సీడ్ అయ్యాయండి శాంపుల్ కూడా. మనం ఆల్రెడీ 15 రోజుల ముందు నోటీస్ ఇచ్చాము, 20 రోజులు అయిపోయింది నోటీస్ ఇచ్చి ఎలాంటి రిప్లై లేదు ఇండస్ట్రీ నుండి కూడా. ఆ తర్వాత మేము ఈ రెండు ఏదైతే నోటీసు తర్వాత మాకు అనాలిసిస్ వాటర్ అనాలిసిస్ చేసాం, గ్రౌండ్ వాటరు అవన్నీ ఎక్సీడ్ అయ్యాయి, విత్ ఇన్ లిమిట్స్ లేవు. ఈ రెండింటిని కలిపి మేము టాస్క్ ఫోర్స్ పంపించాము విజయవాడ హెడ్ ఆఫీస్కి. ఒక 10 డేస్లో టాస్క్ ఫోర్స్ మీటింగ్ పెట్టి ఈ ఇండస్ట్రీ క్లోజర్ ఆర్డర్ ఇష్యూ చేస్తారు, డైరెక్షన్స్ ఇచ్చి డెసిషన్ తీసుకుంటారు. అక్కడ మెంబర్ సెక్రటరీ చైర్మన్ ఉంటారు, ఆ లీగల్ హియరింగ్ కండక్ట్ చేసి వీళ్ళ క్లోజర్ డైరెక్షన్స్ కానీ ఇలాంటి స్టాప్ ప్రొటెక్షన్ ఆర్డర్ ఇవ్వడం కానీ. పక్కనే ఈ ఊరే మాది, పక్కన ఫ్యాక్టరీ పక్కనే 150 మీటర్లు ఇల్లు ఉండేది. ఆ స్మల్లు వస్తుందని అందరూ కంప్లైంట్ చేసినారు. నేను 4 సంవత్సరాలుగా పనిచేస్తా ఉంటే ఫ్యాక్టరీలో, నన్ను మొన్న గలాట అయ్యిందని నువ్వు పక్కన నువ్వు ఆపలేదనేసి నన్ను తీసేసినారు పనిలో నుంచి. మళ్ళీ పక్కన మేము చెరువులోకి నీళ్లు పెట్టేసినారు, బోర్లు గీర్లు అంతా మొత్తం గబ్బు అయిపోయి వాసన వచ్చేసింది, ఆవులకు పొదిగాపులు వచ్చేసింది. పాలు పిండుకుందామంటే కూడా 4000 రూపాయలు అయింది ఒక ఆవుకి. అది మరి జరుగుతూ ఉంది, మీరు ఎట్లా చర్య తీసుకుంటారో ప్రభుత్వం వారికి కోరుతున్నాము. 2 మనుషులు హాస్పిటల్లో ఉన్నారు, చాలా వరస్ట్గా నీళ్ళు ఎక్కడైనా అక్కడ వదిలేస్తూ ఉన్నారు. తాగేదానికి ఇక్కడ మేము ఏ నీళ్ళు అతికొచ్చి తాక్కుంటూ ఉన్నాము, అన్నం చేసేది దాంట్లోనే చేసుకుంటాము. అది తినే కొద్దిగా ఒళ్ళు చచ్చి పుట్టిపోతూ ఉంది, వాసన చట్టుకునేదని కాలేదు. మా బిడ్డలు అందరూ అదే మరి నశించిపోతూ ఉన్నారు. మీ తరపున దానికి ఆపితే జనాలు బాగుపడడానికి మీరే దారి చూపించాలా. చిత్తూరు జిల్లాను డెంగ్యూ జ్వరం వణికిస్తోంది. డెంగ్యూ జ్వరంతో చిన్నారుల నుంచి వయోవృద్ధుల వరకు మృత్యువాత పడుతున్నారు. జిల్లాలో రోజుకో ప్రాంతంలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. ఈ మేరకు మంగళవారం చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు అసెంబ్లీ సెగ్మెంట్లోని బుక్కపట్నం గ్రామంలో డెంగ్యూ జ్వరంతో 6 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండలం బుక్కపట్నం గ్రామానికి చెందిన చిట్టిబాబు జ్యోతి కుమార్తె నేహ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతుండేది. ఈ నేపథ్యంలో సోమవారం ఆమెకు జ్వరం రావడంతో స్థానికంగా చికిత్స నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున జ్వరం విపరీతం కావడంతో స్పందించిన కుటుంబ సభ్యులు 108 వాహనంలో చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలికకు రక్త పరీక్షలు నిర్వహించి డెంగ్యూగా నిర్ధారించారు. పరిస్థితి విషమంగా ఉందని తిరుపతి ఆసుపత్రికి వెళ్లాలని సూచించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన తిరుపతికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గ మధ్యలోనే నేహ మృతి చెందింది. నేహ మృతదేహాన్ని బొక్కపట్నానికి తరలించారు. 6 ఏళ్ల చిన్నారి డెంగ్యూతో మృతి చెందడంతో గ్రామంలో విషాద చేయలు అలముకున్నాయి. స్థానిక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు నేహ మృతదేహానికి నివాళులు అర్పించారు. పారిశుద్ధ్యం లోపభూయిష్టంగా ఉండడంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురు డెంగ్యూ జ్వరానికి బలైందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందువల్ల మండల పరిధిలోని అన్ని పంచాయతీల్లోనూ పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైందన్నారు. ఇకనైనా జిల్లా స్థాయి అధికారులు జోక్యం చేసుకుని మండలం మొత్తం యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరారు. లేని పక్షంలో గ్రామాల్లో మరింత మంది రోగాల బారిన పడే అవకాశం ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లాలో గీతా జయంతి మహోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో చిత్తూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో 7వ తేదీ శనివారం విద్యార్థులకు భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు నిర్వహించడం జరుగుతుందని ధర్మ ప్రచార సభ్యులు రామభద్ర తెలిపారు. మంగళవారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని 3 డివిజన్ల నందు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. చిత్తూరు డివిజన్లోని విద్యార్థులకు టీటీడీ కళ్యాణ మండపంలో భగవద్గీత పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి 6, 7, 8, 9వ తరగతి విద్యార్థులు అర్హులన్నారు. ఒక్కొక్క తరగతిలో 5 మంది చొప్పున భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలకు పంపడం కోసం ఆహ్వానాలు పంపుతున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు రామకృష్ణ, గోవిందస్వామి, మునస్వామి, సుభాషిణి, భద్రావతి తదితరులు పాల్గొన్నారు. వేదాలలోని ఉపనిషత్తులలోని సారాంశాన్ని అంతా క్రోడీకరించి సూక్ష్మీకరించి భగవంతుడైన శ్రీకృష్ణ భగవానుడు యావత్ ప్రజలకి తెలిసేదానికోసరం అర్జునుడైన శిష్యుడికి తెలియజేసినటువంటిదే ఈ గీత. ఆ విధంగా గీత పుట్టింది. కానీ గీతలో ఉండే ఆ సారాంశం అంతా కూడా వేదాలలో ఉన్నటువంటి విషయమే. వేదాలలో నిక్షిప్తమైనటువంటి, ఉపనిషత్తుల్లో నిక్షిప్తమైనటువంటి యావత్ ప్రజానీకానికి అవసరమైన ప్రతి ఆచారాన్ని కానీ ప్రతి వ్యవహారాన్ని కానీ సమాజము అభివృద్ధిని కోరుతూ ఏర్పాటు చేసినటువంటి విషయాలన్నిటినీ కూడా భగవద్గీతలో క్రోడీకరించి చెప్పబడింది. భగవంతుని చేతనే చెప్పబడినటువంటి గీత కాబట్టి దీనికి భగవద్గీత అనేటువంటి పేరు వచ్చింది. ఈ భగవద్గీత 14 మనువుల కాలంలోని యావత్ ప్రజానీకానికి ఉపయోగపడేటటువంటి విషయాలు అందులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని అభ్యసించవలసిన అవసరం ఉంది, దాన్ని ఆచరించవలసిన అవసరం ఉంది. తద్వారా సమాజానికి అది ఉపయోగపడుతుంది. అలాంటి ఆచార వ్యవహారాల్లో ప్రపంచ ప్రసిద్ధికి ఎక్కడానికి కారణం కేవలం భగవద్గీత అని మనం చెప్పుకోవచ్చు. 7/12/2019 శనివారము ఉదయం 9 గంటలకు చిత్తూరు టీటీడీ కళ్యాణ మండపం నందు 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి అనేటువంటి ఈ యొక్క భగవద్గీతపై కంఠస్థ పోటీలు జరుగుతుంది. 6, 7, 8, 9, 9 తరగతి విద్యార్థులు దీనికి పాల్గొనేదానికి అర్హులు. ఉదయం 9 నుంచి ఈ కంఠస్థ పోటీలు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు బహుమతి ప్రదానం కూడా ఉంటుంది. కాబట్టి చిత్తూరు టీటీడీ కళ్యాణ మండపం నందే ఈ యొక్క కార్యక్రమం మొత్తం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఒక్కొక్క దీనిలో నుంచి 10 మందిని 6, 7, 8, 9 ఈ 2-4 క్లాసులకు సంబంధించి 4 తరగతులకు సంబంధించి 10 మంది విద్యార్థులు చొప్పున పంపించి శ్రీ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్ర వస్తుందిగా కోరి బంగారుపల్లి మండలం మొగిలివారిపల్లిలో సోమవారం విద్యుత్ తీగ తగిలి చనిపోయిన ఏనుగు కోసం ఏనుగుల గుంపు ఇవాళ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. భీకర నాదంతో చనిపోయిన ఏనుగును పూడ్చిన గుంతను తవ్వే ప్రయత్నం చేశాయి. దీంతో స్థానికంగా ఉన్న రైతులు పరుగులు తీశారు. గుంతలో ఉన్న ఏనుగును పైకి తీయడం కోసం కాళ్లతో గొయ్యి త్రవ్వే ప్రయత్నం చేసి విఫలమయ్యాయి. అనంతరం ఏనుగుల గుంపు కోపంతో పరిసర ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలను ధ్వంసం చేశాయి. ఏనుగుల గుంపు పంట పొలాలపై పడి ధ్వంసానికి పాల్పడటంతో రైతులు భయంతో పరుగులు తీశారు. ఇదిలా ఉంటే గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రోజు ఇలాగే వస్తాయేమో అన్న భయంతో ప్రజలు తమ గ్రామానికి రక్షణ కల్పించాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నారు. ఏపీ ఐఐసి పరిశ్రమలకు భూములు అందజేసిన రైతులకు నష్టపరిహారం 2 నెలల్లోగా పూర్తిగా చెల్లించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ్ భరత్ గుప్తా అన్నారు. మంగళవారం మధ్యాహ్నం పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం గణరాజుపల్లె జెడ్పీ హైస్కూల్ నందు సబ్ కలెక్టర్ కీర్తి చేకూరితో కలిసి పరిశ్రమలకు భూములు అందజేసిన రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ ఏపీ ఐఐసికి భూములు అందజేసిన రైతులకు సంబంధించి 2007 నుంచి కొన్ని సమస్యలు ఉన్నాయని, వీటిని పరిష్కారం చేయాలని స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపడంతో 2 నెలల్లో భూ సమస్యలు పూర్తి చేస్తామని తెలిపారు. భూములకు సంబంధించిన రైతులు హైకోర్టులో కేసు వేయడం వల్ల హైకోర్టులో కేసు పెండింగ్లో ఉందని తెలిపారు. 83 ఎకరాల భూములకు సంబంధించి 200 మంది రైతులకు పైకం చెల్లించాల్సి ఉందన్నారు. మొదటి వారంలో 20 నుంచి 30 ఎకరాల వరకు రైతులకు క్లియర్ చేయడం జరుగుతుందన్నారు. మొత్తం 2 నెలల్లోగా భూములు అందజేసిన రైతుల సమస్యను పూర్తి చేస్తామని తెలిపారు.
ఎకరాకు ఎంత డబ్బులు చెల్లించాలనే విషయం హైకోర్టు ఆదేశాల ప్రకారం రైతులకు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. దాదాపు 83 ఎకరాలకు గాను మొదటి వారంలో ఒక 25 నుంచి 30 ఎకరాలు క్లియర్ చేయాలనుకున్నాము. ఈ ఇష్యూస్ని 2 మంత్స్లో మేము ఫైనల్గా కంప్లీట్ చేసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం. అంటే ఎకరాకి ఎంత ఇస్తాను సార్ అమౌంట్? హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయండి, దాని ప్రకారమే హైకోర్టు క్లియర్గా ఆర్డర్స్ ఇచ్చారు దాని మీద ఎలా చేయాలని చెప్పేసి. ఈ స్పెసిఫిక్ కేసులో చాలామంది ఆల్రెడీ కోర్ట్స్కి వెళ్ళి రిట్ పిటిషన్స్ వేసి ఆర్డర్స్ తెచ్చుకున్నారు, దాన్ని అనుసంధానంగా చేస్తాం మేము. చిత్తూరు జిల్లా కేంద్రంలోని మిట్టూరు నగరపాలక సంస్థ పార్క్ అసాంఘిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారింది. బీరుబాటిళ్లు అశ్లీల కార్యక్రమాలతో కంపు కొడుతుంది. రాత్రి 7 గంటలు దాటితే మందుబాబుల అడ్డాగా మారింది. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన మిట్టూరు పార్కులో సాగుతున్న అసాంఘిక కార్యక్రమాలపై సీకేఎన్ ప్రత్యేక వార్తా కథనం. చిత్తూరు జిల్లా కేంద్రంలోని మిట్టూరు నగరపాలక సంస్థ పార్కు చాలా ప్రాచీనమైంది. చిత్తూరులో తొలుత ఏర్పాటైన పార్కు కూడా ఇదే. గతంలో నగర ప్రజలు ఈ పార్కులోనే సేద తీరేవారు. అయితే కాలక్రమంలో అసాంఘిక కార్యక్రమాలకు కేరాఫ్ చిరునామాగా మారింది. సాయంత్రం 7 గంటలు దాటితే చాలు, మందుబాబులు వశం చేసుకుంటున్నారు. మద్యంతో పాటు రాత్రి 10 గంటల తర్వాత ఇతర అసాంఘిక కార్యక్రమాలు సైతం నడుస్తోంది. ఈ విషయంపై స్థానికంగా ఉన్న ప్రజలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒకటో పట్టణ పోలీసులు స్టేషన్ పరిధిలో ఈ పార్క్ ఉన్నప్పటికీ ఇప్పటిదాకా కనీసం సెక్యూరిటీ అందించలేని పరిస్థితుల్లో పోలీసులున్నారు. ఈ ప్రాంతంలో రాత్రి 8 గంటలు దాటితే మహిళలు రోడ్డుపై నడవలేని పరిస్థితి. ఎక్కడికక్కడ మందుబాబులు ఇష్టారాజ్యంగా రోడ్లపై మద్యం సేవించి వీరంగం సృష్టిస్తున్నారు. మరోప్రక్క పార్కును పరిశీలిస్తే బీర్ బాటిళ్లు, పాన్, గుట్కా, సిగరెట్ మొక్కలే దర్శనమిస్తాయి. ఇకనైనా ఉన్నతాధికారులు, పోలీసు యంత్రాంగం పార్కులో సాగుతున్న అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సిప్ అకాడమీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్ర మరియు తెలంగాణ రీజనల్ మేనేజర్ ఉమా స్వామినాథన్ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర స్థాయి అర్థమెటిక్ జీనియస్ పోటీలు హైదరాబాద్లోని ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కాలేజ్ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించారు. ఈ పోటీల్లో చిత్తూరు సిప్ అకాడమీ సంస్థలో శిక్షణ పొందిన విద్యార్థులు పాల్గొని బహుమతులు సాధించారు. ఆరణి శ్రేష్ట, అబ్దుల్ అజీజ్, నవ్యంత్ బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు సిప్ అబాకస్ సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాదశలో అబాకస్ శిక్షణ ఇస్తున్నామన్నారు. అబాకస్తో మేధోశక్తి నందు ప్రావీణ్యం ఏర్పడుతుందన్నారు. మెదడులో నాడులు చురుకుగా పనిచేసి చదువులు అన్ని సబ్జెక్టులలో మెరుగైన ఆలోచన విధానంతో రాణిస్తారని తెలిపారు. ఉద్యోగాలు చేపట్టేందుకు అరిథమెటిక్ చాలా ఉపయోగకరమని డైరెక్టర్ శ్రీలత మురళి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుజాత శివకుమార్, హేమరాజు తదితరులు పాల్గొన్నారు. వెట్టి చాకరి, మహిళల అక్రమ రవాణాను అరికట్టుటకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో మరింత కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ్ భరత్ గుప్తా అన్నారు. మంగళవారం మధ్యాహ్నం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో జీవన జ్వాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వెట్టి చాకరి స్వేచ్ఛకు ఆటంకమని, వెట్టి చాకరి మహిళల అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, ఇందుకు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో మరింత కృషి చేస్తుందని తెలిపారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ నాగశైలజ మాట్లాడుతూ వెట్టి చాకరి మహిళల అక్రమ రవాణా నుంచి బయటకు తీసుకుని వచ్చిన వారికి స్వచ్ఛంద సంస్థలు సమాజంలో ఎలా మంచిగా జీవించాలనే విషయంపై అవగాహన పెంచాలన్నారు. వెట్టి చాకరి మహిళల అక్రమ రవాణాను అరికట్టడానికి ఎన్నో చట్టాలు తీసుకుని రావడం జరిగిందని తెలిపారు. భావి భారత పౌరులు దేశ భవిష్యత్తులో కీలకమని, అటువంటి వారిని వెట్టి చాకరి నుంచి విముక్తి కల్పించడానికి స్వచ్ఛంద సంస్థలు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ బాబు నాయక్, ఇతర సంబంధిత శాఖ అధికారులు, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ సభ్యులు పాల్గొన్నారు. దీనికోసం ఎప్పుడు తప్పించిపోయే ఐజీఎం కానీ, జీవన్ జ్వాల కార్యక్రమం కానీ ఎంతో మందికి సాయం చేశారు. ఇంకా చాలామందికి సాయం చేయాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. ఈ కార్యక్రమం చాలా మంచిది. మీరు మీకు ఎలాంటి సాయం చిత్తూరు జిల్లాలో అట్లీస్ట్ కావాలనుకున్నా కూడా డెఫినెట్లీ ఐ విల్ దేర్ టు హెల్ప్ యూ. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ గారు, లీగల్ సైడ్ నుంచి మేడం గారు వచ్చారు. సో యూ విల్ గెట్ ఆల్ ద కోఆపరేషన్. వీ హ్యావ్ వెరీ ప్రొయాక్టివ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. విల్ డెఫినెట్లీ ట్రై టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రొఫెషన్ కంటిన్యూ చేయాలనేసి కోరుకుంటా ఉన్నారు.
ఏ పని మీద వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఏ ఏరియాకి వెళ్తున్నాము, ఎవరింటికి వెళ్తున్నాము, ఇవన్నీ చెప్పాలి. ఇట్లా పేరెంట్స్ ఆడపిల్లల్ని ఎన్లైట్ చేయాలి, అవేర్నెస్. అట్లాగే ఎటువంటి పరిస్థితుల్లో కూడా కుంగిపోకుండా మానసిక ధైర్యంగా కొంచెం ధైర్యం తెచ్చుకొని ఆ పాప దగ్గరలో టోల్ గేట్ ఉంది అక్కడికి వెళ్ళమని వాళ్ళ సిస్టర్ చెప్తుంది. అక్కడ వెళ్తే కొంచెం లైఫ్ సేవ్ అయి ఉండేది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కొంచెం ధైర్యం కోల్పోకుండా ఆడవాళ్ళు అవసరమైనప్పుడు ధైర్యాన్ని ప్రదర్శించాలి, అట్లా పెంచాలి. ఇప్పుడు రెస్క్యూ చేసిన పిల్లలు కూడా ఇవన్నీ నేర్పించాలి. మీరు ఎలా సొసైటీలో ఎలా మెర్జ్ అవ్వాలి, ఎంత ధైర్యంగా బ్రతకాలి, ఎటువంటి పరిస్థితినైనా మనం ఫేస్ చేయగలిగేలాగా ఉండాలి. అలాగే చిన్న చిన్న ప్రికాషన్స్ ఎప్పుడూ మన సేఫ్టీ కోసం ఉండాలి. అసలు ఈవెన్ ఆడవలసిన బయటకు వెళ్ళకపోవడమే చాలా మంచిది. ఎప్పుడో మహాత్మా గాంధీ గారు చెప్పారు, ఆడవాళ్ళు అర్ధరాత్రి బయట తిరిగినప్పుడు మనకు నిజమైన స్వాతంత్రం అన్నారు అనే ఇదితో ఆ టైమింగ్స్లో మనం బయటకు వెళ్ళాలనుకోవటం కూడా పొరపాటు. శ్రీ చైతన్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో 390 బ్రాంచులకు సంబంధించిన విద్యార్థులు బుధవారం చిత్తూరు డిఎస్ఏ క్రీడా మైదానంలో జరిగే యోగాసనాల కార్యక్రమంలో పాల్గొంటారని సంస్థ నిర్వాహకులు ప్రకటించారు. శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో డిసెంబర్ 4వ తేదీన బుధవారం నాడు 390 బ్రాంచుల్లోని 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు 142,000 మంది 214 వేదికలతో 45 ఆసనాలు 15 నిమిషాల పాటు నిరంతర సాధన చేస్తారన్నారు. ఉదయం 10:30 ఒకే సమయంలో స్పోర్ట్స్ డ్రిల్ ప్రయత్నం అలాగే యోగాసనాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతుందన్నారు. ఈ ప్రయత్నం మన చిత్తూరు పట్టణంలోని మెసానికల్ గ్రౌండ్ నందు శ్రీ చైతన్య పాఠశాల మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందన్నారు. గతంలో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆర్ట్ ఆఫ్ పీస్ఫుల్ లివింగ్ వారి ఆధ్వర్యంలో 136 వేదికలందు 72,550 మందితో 18 దేశాలలో జూన్ 21, 2016న రికార్డును సృష్టించిందన్నారు. దీనిని అధిగమించడానికి శ్రీ చైతన్య విద్యాసంస్థలు చేస్తున్న ప్రయత్నం ఇదని తెలిపారు. దక్షిణ కాశీగా బాసిల్లుతున్న శ్రీకాళహస్తిలో 7 గంగమ్మల జాతర వేడుకలు ప్రారంభం కానుంది. మంగళ బుధవారాల్లో అత్యంత వైభవపేతంగా జరిగే 7 గంగమ్మల జాతర వేడుకలకు ఆలయ దేవస్థానం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. చారిత్రక నేపథ్యం ప్రాశస్త్యం కలిగిన శ్రీకాళహస్తి 7 గంగమ్మల జాతర వైభవంపై సీకేఎన్ ప్రత్యేక వార్తాకథనం. దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం మహిమాన్విత పుణ్యక్షేత్రం. రాహుకేతు పూజలకు, సర్పదోష నివారణకు ప్రసిద్ధి గాంచిన క్షేత్రం. ఈ క్షేత్రంలో మహాశివరాత్రి, ఆడికృతిక, దసరా తిరునాళ్లతో పాటు మార్గశిర మాసం తొలివారంలో నిర్వహించే పండుగ 7 గంగమ్మల జాతర. రాష్ట్రంలో అన్ని చోట్ల చిత్రమాసంలో గంగమ్మ జాతర నిర్వహిస్తే శ్రీకాళహస్తిలో మాత్రమే మార్గశిర మాసంలో నిర్వహించడం అనదిగా వస్తుంది. అయితే 7 గంగమ్మల జాతర వెనుక చారిత్రక నేపథ్యం ప్రాశస్తముంది. దూర్జటి మహాకవి రచించిన శ్రీ కాళహస్తి స్థల పురాణంలో గంగమ్మ జాతరపై ప్రత్యేకంగా చెప్పబడి ఉంది. దక్షిణ కుమార్తె అయిన పార్వతీదేవి తన తండ్రి సమ్మతి లేకుండానే పరమేశ్వరుని పరిణయమాడిన సందర్భంలో దక్షుడు జరిపించిన యాగ క్రతువుకు పార్వతీదేవికి ఆహ్వానం పంపలేదు. దీంతో ఆగ్రహించిన శివుడు పార్వతీదేవితో పాటు దక్షుని సంహరించిన క్రమంలో పార్వతీదేవి శరీర భాగాలు 7 ప్రాంతాలు విడివిడిగా పడిపోయింది. ఈ క్రమంలో ముక్కోటి దేవతామూర్తులు పార్వతీదేవికి దివ్యశక్తులను దారబోసి ప్రాణప్రతిష్ఠ చేశారని దూర్జటిక విరచించిన శ్రీకాళహస్తి స్థల పురాణంలో వివరించారు. అలా 7 చోట్ల పార్వతీదేవి పడిన శరీర భాగాల స్థలాల్లో ప్రతి ఏటా 7 గంగమ్మల జాతరను ఆలయ నిర్వాహకులు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రతి ఏటా మార్గశిర మాసంలో నిర్వహించే 7 గంగమ్మ జాతర వేడుకలు మంగళవారం ప్రారంభం కానుంది. అత్యంత వైభవపేతంగా జరిగే 7 గంగమ్మల జాతర ఉత్సవాలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే శ్రీకాళహస్తి పట్టణ ప్రజలు జాతర వేడుకలకు సిద్ధమవుతున్నారు. కాగా జాతర జరిగే ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి 7 గంగమ్మల జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తారని సమాచారం ఉండడంతో ఆలయ అధికారులు, పోలీసులు పగడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే జాతర జరిగే శ్రీకాళహస్తితో మద్యం దుకాణాలకు సెలవు ప్రకటించారు. తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మోపిదేవి వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ 6 నెలల కాలంలోనే సర్వత్రా ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం జగన్కి సాధ్యమని కొనియాడారు. చంద్రబాబు రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి నాశనం చేశారని దుయ్యబట్టారు. అమరావతిలో తాత్కాలిక కట్టడాలు కట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. బహుశా భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టలేనటువంటి నిర్ణయాలు వారు తీసుకుంటున్నారు.
అలాంటిది నువ్వు 5 సంవత్సరాలు నీకు ప్రజలు అధికారాన్ని ఇస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు నీ అక్రమ సంపాదక నువ్వు నీ మంది మాగాదులు రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఆర్థికంగా అన్ని రకాలుగా అధం పాదాలను తీసుకెళ్లిన పరిస్థితులని ఏ ఆ రోజు నువ్వు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు శాశ్వత కట్టడాల పేరుతోటి కనీసం ఒక కట్టడమైనా కట్టాలనే ఆలోచన లేకుండా పూర్తిగా వ్యవస్థను మొత్తాన్ని నాశనం చేసి రాజ్యాంగ వ్యవస్థ చిన్నాభిన్నం చేసి ఈ రోజు ఏదో ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని విషయంలోనే కానివ్వండి ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో ఏదో ఘోరాలు జరిగిపోతాయని చెప్పి తన ఉనికిని తన చాటుకోట కొరకు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయడం సరైంది కాదు. ఆయన ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, సమయం ఇచ్చే ప్రజలు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. కొంత ఓర్పుతోటి వా పరిపాలనా పరంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలన్నిటి కూడాను పరిశీలన చేసుకుని సీకేఎన్ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రతి మంగళ శుక్రవారంలో సదరం శిబిరాలు. ప్రత్యేక ప్రతిభావంతుల సమావేశంలో జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా. సిపిఎఫ్ చికెన్ ఫ్యాక్టరీ కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న గ్రామాలు ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ పరిశీలించిన ఆర్డీఓ రేణుక. జీడీ నెల్లూరులో మరో డెంగ్యూ జ్వరం మృతి కేసు, 6 ఏళ్ల చిన్నారి మృతి విషాదంలో బుక్కపట్నం గ్రామం. టిటిడి ఆధ్వర్యంలో ఈ నెల 7న గీతా జయంతి మహోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకేఎన్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.